ఒక పిచ్చి పుంజ, వానికి పిల్లనిచ్చి రాజ్యం అప్పగించమన్నావు. క్షమించండి ప్రభు. రాజుగారు మంత్రి గారు వియ్యం పొందడం ఘనం అనుకుని. ఏమిటి ఘనం? మంత్రి నా సేవకుడు, సేవకులతో వియ్యం పొందమంటావు నన్ను? ఇంకెందుకంటాను ప్రభు, మొదట నా అల్పబుద్ధికి ఈ వ్యత్యాసం తట్టలేదు, ఇప్పుడు తట్టింది. జయము జయము మహారాజా, మన హరిహరామాచిల వారు. రండి. మీరెందుకు వచ్చినా ముందు నాకు కావలసిన ఆలోచన చెప్పాలి. అందుకేగా ప్రభు ఈ సేవకుడు ఇక్కడ పడున్నది. ఏమిటో సెలవివ్వండి. మీకు తెలియనిదేమున్నది? నాకిప్పుడు తగిన అల్లుడు కావాలి. చిత్తం. ఆ విషయంలో నేను పడుతున్న ఆరాటం ఆ భగవంతుడికే తెలియాలి. ఆ వరుని విషయంలో తమరేం ఊహిస్తున్నారో సెలవిస్తే. ఏమున్నది, అమ్మాయితో పాటే సకల విద్యా పారంగతుడై మనకు మన రాజ్యానికి అఖండ కీర్తిని సంపాదించగలవాడు కావాలి. చిత్తం. అటువంటి వరుణ్ణే అన్వేషిద్దాం. మరి మీరు వెంటనే వివిధ రాజ్యాలకు విప్రులను పంపి రాజకుమారుల విద్యా విశేషాలతో సహా వారి చిత్రపటాలు చెప్పించండి. ఇక ఈ నిమిషం నుంచి ఆ పనిలోనే ఉంటాను ప్రభు. మంచిది. నా కొడుకు పిచ్చిగుంక, నేను సేవకున్నా అప్రాచున్నా. ఆ మాట అన్నది నన్నండి. నా పని మీద వెళ్ళినప్పుడు నిన్నంటే నన్నన్నట్టే. మంత్రిని నాకింత అగౌరవమా? తమ అవసరం లేనప్పుడు అంతే. తమ అవసరం ఎందుకు లేదంటే రాజుగారు సర్వజ్ఞులు. సర్వజ్ఞుడైన రాజు దగ్గర ఇలా మంత్రిగా పడి ఉంటే నాకే బుద్ధి తక్కువ. నేటితో తెలిసి వచ్చింది. నన్నెంత అవమానించినందుకు ఈ రాజుకు గట్టిగా బుద్ధి చెప్పాలి. అక్షర ముక్కరాని ఒక అనామక సుంకను, నా కొడుకుని మించిన ఒక పిచ్చి కుంకను తెచ్చి వీడి కళ్ళు చేసి తక్కకపోతారు. దేశంలో తవట రాజులు చాలా మంది ఉన్నారు. దేవా, మీరు కోపంలో మర్చిపోయారు. ముందు రాజకుమారుల చిత్రపటాలు తెప్పిస్తామన్నారు. తెప్పించడం ఏమిటి, రాజుగారికి ఒక్కడూ నచ్చకుండా చేసి మన ప్రయాణానికి ఒప్పిస్తాను. ఈలోగా ఆలోచించండి, ఎక్కడెక్కడ వెతకాలో మన సుంఠ కోసం. వచ్చి సుంఠే కాదండి, గండా గొండి శిఖండి బండ. ఎక్కడున్నాడో ఎలా చిక్కుతాడో వెతుకుదాం. శ్రీరాముడే ప్రాణులకు ఆత్మారాముండగుచు పారము తానే ఎగుచును సారస్యముతోడనాడు జగనిది గనగారి. కనుక చదివితే రామాయణమునే చదవాలి, అది శంఖనాదం గారే చదవాలి. సింగినాథమయ్యో, రామాయణం సతకడం ఏంటి? నేను ఆడతా కాసు. నువ్వొస్తే ఇంకా పురాణం ఏమిటి? నీ అటే చూస్తారా? అసంట ఇసంట ఏమిటా? పశువుల్ని తోలట్టు మనుషుల్ని తోలుతావు. మనిషో మనిషి, ఆడు తోలకుండా నేను అడుగుతావు? ఎవడు ఎవడు? ఒకటి రెండు మూడు నాలుగు. చెప్పేయండి నీ ముఖం కట్కది. ఆ నాలుగు ముఖాల బొమ్మ చేతుల్లో తోలు బొమ్మవరా నువ్వు? నువ్వు కాదే. కాకేంటి ఎనుక మరి పడక. నాలో నాయన నన్నాడమంటే నే నాడుతున్నా నీ ఆట. నాలో నాయన నన్నాడమంటే నే నాడుతున్నా నీ ఆట. చూసుకో కాసుకో శ్రీరామ చంద్రుణ్ణి సీతమ్మ అడిగిన ఆమాయ లేడిని నేనే పూరే. ఆమాయ లేడిని నేనే పూరే. లక్ష్మణ లక్ష్మణ
మనలు గీసి అసింతపోయిన ఆలస్మన్నను నేనే పడా, ఆలస్మన్నను నేనే పడా. బలకొని సీతమ్మ నెత్తుకపోయిన అలో రాభణుడ నేనే పురే, అలో రాభణుడ నేనే పురే. ఔరా రాభణ, లంకకు పోయిన తోకరాయుడను నేనే భళ, తోకరాయుడను నేనే భళ. రై రై ఆడేస్తా పాడేస్తా ఇహ చూస్తో మహా కాస్తో. వీడు మూర్ఖుడే కాదు, కొంత పిచ్చి కూడా ఉంది. కొంతేమిటి, అంత పిచ్చి గనకే వీడికి మీరంతా బ్రహ్మరథం పడుతున్నారు. కుయ్యకురా అయ్య కుయ్యకు. నన్నే అంత మాట? మిమ్మల్ని కాదలే, ఇంద్రజిత్తుని హనుమంతుణ్ణే పట్టి తెస్తున్నారు కదూ. ఒరే రాభణ కొడక, ఇది నీ తెలివి కాదు, నేనే కట్టుబడి వచ్చా. ఇదిగో కట్లు తెగాయి, ఇక చూసుకోని అబ్బ చెప్పల. ఇట్లా తోకరాయుడు రాబడి మీదకి దూకేటప్పటికి ఏమై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏంటి 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 ఏమిటా నీ తలకాయ తగ్గది? ఆ రాబండు అది పుట్ట పచ్చలకాయలు ఇరవై చెట్లతో అది పట్టుకుని పట్టుకురా పడతా. ఇక చూడండి మాటక మాట, ఇటు తోకరాయుడు ఇటు రాబండు, ఇటు తోకరాయుడు ఇటు రాబండు. మారే రాబండు నాపై దూకుతావురా, నేను ఏడు లోకాల్ని ఏడిపించిన రాబణుణ్ణి. తోకరాయ్ హెత్తకురా హెత్తకు, నిన్ను తోకతో దుట్టి ఏడు సముద్రాల్లో ఏడు ఉప్పు నీళ్లు తాగించిన వాణిని ఒక్క దెబ్బతో చంపేసిన సిరిరామయ్య బంతులు తోకరాయుణ్ణి. నీవు మా సీతమ్మని ఎత్తుకొచ్చావు, తస్తావు. మమ్మరే నీవురా నన్ను చంపేది, రామయ్య నిన్ను చంపుతాడులే. నేను నీ లంకను కాల్చిపోతాను. మమ్మరే చూచిరమ్మంటే కాల్చి వచ్చేవాడవరా నీవు, నీ తోకను కాలుస్తాను చూడు. లంకను దాల్చిన తోకరాయుడను నేనే పడా, లంకను దాల్చిన తోకరాయుడను నేనే పడా. నిజంగానే కాల్ చుట్టున్నాడే, ఏమిటి దారి? ఒక్కటే ఉపాయం. అయ్యయ్యో ఒరే నాయనా కాలుడు, నీ మేకకు వణుకు పుట్టిందిరా, వాతము చలో చూడరా నాయనా కాలుడు. అయ్యయ్యో అయ్యయ్యో ఇదేందిరా నాయన, ఉండు గొంగలే కప్పుకు. నన్ను నీకు కాపెట్టాడే నాయన, నాకు మాట తెప్పించగా నీకు మేదెత్తగాని రా నాయన రా. చూశారా ప్రభు, సూర్యచంద్ర వంశాలని పేరే కాని ఒకరి ముఖంలోనూ కళాకాంతులు కనిపించాయి. ఎలా కనిపిస్తాయి? దీపంతోనే వెలుతురని, విద్యతోనే మనిషికి తేజస్సు వచ్చేది, జ్ఞానుల అందమే వేరు. ఆ అందం ఒక్క భోజరాజు గారికే ఉంది, ఆయనక పెళ్ళైపోయింది. ఇక అటువంటి వాడు రాజవంశాల్లో దొరకటం హరిహరామాత్యులు